హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రాక్ జాగ్రఫీ యూట్యూబ్ ఛానల్. డిఎస్సీ రిజల్ట్స్ 2024 వెబ్సైట్ ఎక్కడ ఉంది, అలాగే ఇండివిజువల్ వైజ్ రిజల్ట్ ఎలా చూడాలి, తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ మనకు వచ్చిన ర్యాంక్ ఎంత అనే విషయాలు ఇక్కడ ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ డిఎస్సీ 2024 అని గూగుల్లో టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ తెలంగాణ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టీచర్స్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, టీజీడిఎస్సీ 2024. సో ఇందులో మనకి ఫస్ట్ ప్రింట్ యువర్ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది, అంటే ఇవన్నీ మనం ఇంతకుముందు అప్లై చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. నో యువర్ పేమెంట్, హాల్ టికెట్, ఫైనల్ కీ, తర్వాత ఫైనల్గా టీజీడిఎస్సీ 2024 జనరల్ ర్యాంకింగ్ డీటెయిల్స్ అని లిస్ట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మనం టీజీడిఎస్సీ 2024 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని పిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ ఇండివిజువల్ డీటెయిల్స్ అనేటివి వస్తాయి. సో ఫస్ట్ మనం కేటగిరీ, పోస్ట్ ఏంటి, ఆ తర్వాత మీడియం ఏంటి, తర్వాత పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ అనే విషయం, ఆ తర్వాత ఫైనల్గా హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, అది పిక్ చేస్తే మనకు ఇండివిజువల్ డీటెయిల్స్ అనేటివి వస్తాయి. సో ఇప్పుడు వెబ్సైట్ బిజీ ఉండడం వల్ల ఓపెన్ కాలేకపోవచ్చు, ఒకటికి రెండు సార్లు చూడండి. సో నెక్స్ట్ మనం మళ్ళీ ఓవరాల్గా డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంక్ అనేది ఇక్కడ చూడాలని అనుకున్నప్పుడు ఆ వెబ్సైట్ ఫస్ట్ పేజ్కి వెళ్ళి టీజీడిఎస్సీ 2024 ఓవరాల్ ర్యాంకింగ్ అని ఓపెన్ చేస్తే మనకి 33 డిస్ట్రిక్ట్ వైజ్ పీడిఎఫ్స్ వస్తాయి. సో అందులో మనకు కావాల్సిన డిస్ట్రిక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ అంటే ఇది డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంకింగ్ లిస్ట్ పీడిఎఫ్ ఇది. సో ఇందులో మన నేమ్ ఒకటి యాజ్ పర్ హాల్ టికెట్ ఎంట్రీ చేసి కంట్రోల్ ఎఫ్ బటన్ తోటి మన నేమ్ ఎంట్రీ చేస్తే మనం ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఆ రిజల్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.